apparato. Ma mai più temo di me, da dopo che si era diventa. Ah, in quello poi non andrà a dichiarare il guerra. Ma quando ti puro, faccio bene per tutti le vera manite. Ma ne poi non ti scontenta da. అమ్మాయి నేను వాకింగ్ వెళ్తున్నాను తలుపు వేసుకో. అలాగే మావే గారు. అదిగో గోపాల్ కృష్ణ వచ్చేస్తుంది. గోపాల్ కృష్ణ నీకు నిన్ను నూరేళ్ళరా, ఎప్పుడో నీ గురించి ఏదో అనుకుంటున్నావు. నేను బాగున్నా గానీ నువ్వేట్రా ఎంత లేటు? ఏం చేస్తావురా, ఇంటి దగ్గర పని ఉంది, నేను లేట్ అయిపోయాను. అలాంటప్పుడు లేట్ అవుతుంది, నువ్వు వాట్సాప్ మెసేజ్ పెట్టి వచ్చి కదరా. ఏం చేయను, నాకు వాట్సాప్ ఈ స్మార్ట్ ఫోన్ వాడడం రాదు. చాలా గోపాల్ కృష్ణ అక్కడే నిలబడిపోయాను, కూర్చో. చాలా ఛానల్ అయింది. ఎలా ఉంది ఇప్పుడు? బాగుందా? పర్లేదా? నీ ఆరోగ్యం అదేను? ఆరోగ్యం బాగా. ఇంట్లో వ్యవహారాలతో పర్లేదు కదా? ఓకే ఓకే, చాలా సంతోషం. అదంటరా టైం అవుతుంది, నడుచుకుంటూ మాట్లాడదాం. కరెక్ట్. మా అల్లుడు రవికాంత్ ఫోన్ కొన్నాడు, స్మార్ట్ ఫోన్. కానీ ఇంకా అది వాడడం రాక నాకు ఈ ఫోనే వాడుతున్నాను. స్మార్ట్ ఫోన్ వాడడం చాలా ఈజీరా, ప్రతి కష్టమే కాదు. చూడు, సామాన్య వ్యక్తి స్మార్ట్ ఫోన్ వాడుతున్నాడు. రే బాబు ఇలా సార్, ఏం చదువుకుంటాం? 5వ క్లాస్ అండి. 5వ క్లాస్ చదువుకుని స్మార్ట్ ఫోన్ వాడుతున్నావా? స్మార్ట్ ఫోన్ వాడటానికి చదువుతో సంబంధం ఉందంటే, పచ్చబడి నొక్కితే వాట్సాప్, రెడ్ బోర్డు నొక్కితే యూట్యూబ్, నొక్కితే టకాటకా వచ్చేస్తాయి. చూడండిరా, ఏం చదువుకునేవాడు స్మార్ట్ ఫోన్ వాడుతున్నాడు. మీరు గ్రాడ్యుయేట్ అయ్యి మీరు ఇంటర్వ్యూ కదా. సరే బాబు. అది అలాగే కృష్ణ, స్మార్ట్ ఫోన్లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయిరా, మన కాలంలో స్పెషాలిటీస్ లేవు. అప్పట్లో ఎవరికైనా ఏ సమాచారం పంపించాలంటే చాలా కష్టంగా ఉండేదిరా. ఇప్పుడైతే అలా కాదు, ప్రపంచంలో ఏ సమాచారం అనేది ఎక్కడికైనా పంపించవచ్చు, మనం అందుకోవచ్చు. రకరకాలైనవి ఉన్నాయి, బోర్డు ఉన్నాయి, చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీకు అది తెలియక మీరు అనుకుంటున్నారు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చెప్పనా? నిజంగా ఇప్పుడు మనం పర్సలో డబ్బులు పెట్టుకుంటున్నాం, బస్సు ఎక్కినా ట్రైన్ ఎక్కినా ఎవడైనా కొట్టేస్తాడు. కానీ ఆ డబ్బులు పోయే బాధ లేకుండా మనకి పేటిఎమ్ అమౌంట్ పే చేసి మన వస్తువులు మనం కొనుక్కోవచ్చు. అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ వల్ల ఇంకో లాభం కూడా ఉందిరా. మనం ఇండియాలో ఉన్నాం, మన అబ్బాయి అమెరికాలో ఉన్నాడు అనుకోండి, ఇమ్మీడియట్గా మన అబ్బాయి మొక్క ఇందులో చూసుకోవచ్చు. అయితే స్మార్ట్ ఫోన్ వాడటం మన మనుషుల మధ్య దూరం తగ్గిస్తుంది అన్నమాట. మనం ఎక్కడికి వెళ్దాం, అక్కడ మనకి బస్సు లేదు, ఆటో లేదు, అలాంటప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ట్యాక్సీకి కానీ మోటార్ సైకిల్ కానీ ఎవరికైనా ఈ సెల్ ద్వారా నేను ఇక్కడ ఉన్నాను, మీరు మనం దిగి పెట్టాలంటే వాళ్ళు మన అడ్రస్కి వస్తారు, మనల్ని ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతారు, వారు పేమెంట్ కార్డు తీసుకుంటారు. ఇలాంటి ఫెసిలిటీస్ ఎన్నో ఉన్నాయి. మెసేజ్లు ఏంటి, ఫోటోలు, వీడియోలు, మాటలు, డైలాగ్స్ అన్ని పంపించవచ్చు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మనం నేర్చుకోవాలి. తరం మారుతున్న కొన్ని మనం కూడా ముందుకి స్టెప్ తీసుకోవాలి. ఇది బాగుందిరా, కానీ స్మార్ట్ ఫోన్ నేర్చుకోవడం అలాగా? దీనికి ఏముందిరా, చాలా ఈజీ. మీ ఇంటికి వెళ్ళి మీ మనవాళ్ళు అడగండి, స్మార్ట్ ఫోన్ అంటే ఈజీగా నేర్పుతారు. ఒకటి కాకపోతే 2-3 సార్లు అడగండి, చెప్తారు, తెలుసుకుంటారు. ఇదేం బ్రహ్మ విద్య కాదు, వాళ్ళు చెప్తూ ఉంటే మీరు కాగితం మీద రాసుకోండి, చూడండి, తెలుసుకోండి. ఈజీ, చాలా ఈజీ. ఉండవలసింది స్మార్ట్ ఫోన్, ప్రతి వాళ్ళు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఓకే, అయితే మరింది కావచ్చు, 11 ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి మీ మనవాళ్ళు అడగండి, స్మార్ట్ ఫోన్ అంటే నిజంగా నేర్పారు. హాయ్ తాఫియా, అతి నుంచి వచ్చేసావా? రే మనవడా, నాకు స్మార్ట్ ఫోన్ నేర్పుతావా? ఓ తప్పకుండా, అదంటే సేపు తాతయ్యా.
అకౌంట్ అండి. ఇప్పుడు చేస్తాను. ఇది కూడా ఆన్ అవ్వరా స్మార్ట్ ఫోన్ చూడు. ఇదిగో తాతయ్య ఈ బటన్ నొక్కితే స్మార్ట్ ఫోన్ ఆన్ అవుతుంది. తర్వాత పైకి స్వైప్ చేయాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఒక పచ్చ బటన్ కనిపిస్తున్నారా, ఇది వాట్సాప్ అన్నమాట. ఈ వాట్సాప్ లో మీరు మీ బంధువులకు కానీ మీ మిత్రులకు కానీ ఫోటోలు కానీ వాళ్ళకి అవన్నీ వాళ్ళకి పంపించవచ్చు అన్నమాట. దీన్ని ఇది ఇలా మొక్క. నేను కాగితం పెన్ను తీసుకుని రాస్తా. ఇది ఫస్ట్ నొక్కాలి. నొక్కితే మీ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు, అదే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. మీ కాంటాక్ట్స్ మీరు ఎవరైనా సపోజ్ మెసేజ్ పంపించాలన్నా వీడియో పంపించాలన్నా ఫస్ట్ మీరు వాళ్ళ పేరుని సెలెక్ట్ చేయండి. సపోజ్ ఇక్కడ నాన్నగారు ఉన్నది, నాన్నగారు నొక్కిన తర్వాత ఇవ్వండి నాన్నగారు పెట్టిన ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి అలా అన్న. ఇదిగోండి అత్తయ్య ఇది బ్లూ బటన్, ఇది ఫేస్బుక్ అన్నమాట. ఈ ఫేస్బుక్ లో మీరు ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీరు ఈ ఫేస్బుక్ లో మీ ఫ్రెండ్సే కాదు మీ చిన్నప్పుడు వాళ్ళ కాంటాక్ట్ మీకు లేకపోయినా కూడా మీకు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ లో అన్ని ఉన్నాయా? అవును. ఇదిగోండి అత్తయ్య ఈ వైట్ అండ్ రెడ్ ఈ బటన్ ఉన్నారు కదా, దీన్ని యూట్యూబ్ అంటారు అన్నమాట. దీన్ని ప్రెస్ చేస్తే యూట్యూబ్ లో మీకు వీడియోలు వస్తాయి అన్నమాట. మీకు న్యూస్ రిలేటెడ్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ గేమింగ్ కానీ మొత్తం అన్ని రిలేటెడ్ ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇలా స్క్రోల్ చేస్తుంటే వాటికి సంబంధించిన వీడియోలు వస్తాయి. ఒకవేళ మీకు ఏమైనా కావాలి అంటే ఇక్కడ భూతత్వ మఠం ఉన్నారు కదా, దీన్ని నొక్కి ఇక్కడ మీకు ఏం కావాలో అది టైప్ చేస్తే దానికి రిలేటెడ్ వీడియోస్ అన్ని మీకు వస్తాయి అన్నమాట. తాతయ్య ఇప్పుడు మీరు చేయండి. వాట్సాప్. అరే తాతయ్య మీకు వచ్చేసింది? వచ్చింది. ఇదంతా నీవాలంటా ఇది? అమ్మాయి నేను వాకింగ్ చేస్తాను అప్పుడు చేసుకో. చెప్పు ఏంట్రా దవాపాలకృష్ణ ఇవాళ కూడా ఆలస్యం అయిపోయాడు. అయితే ఏం చేద్దాం, వెయిట్ చేద్దాం. ఈరోజు కూడా ఇంత గోపాలం ఏం వాట్సాప్ మెసేజ్ పెట్టాను చూసుకోలేదా? అబ్బో రేట్ అనుకున్నావు ఒక్కరోజు ఏంటి అనుకున్నారు? ఆడు చదువుకున్నాడు గోపాలకృష్ణ అయితే మీరు గోపాలకృష్ణ స్మార్ట్ శాత ఇవ్వండి. మరి అవేట్ అనుకున్నావు రా స్మార్ట్ శాత స్మార్ట్ శాత ఎక్కేస్తాడు వంట వార్పు చేసేస్తాడు 80 ఏళ్ల వయసులోన సైకిల్ స్కూటీ తొక్కేస్తాడు. ఎక్సర్సైజులు చేసేస్తాడు బ్యాటు బాల్ ఆడేస్తాడు ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్ అని సోషల్ మీడియాని చుట్టేస్తాడు స్మార్ట్ తాత.